Om Namo Venkateswara Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanam Salu Kuppanlo 3.4 Kotla Rupayalato Kalyana Mandapanni Nirminchina TTD Lanchananga Prarambhinchina Andhra Pradesh Mukhyamantri Nara Chandrababu Naidu Tirupati Sri Kodanda Ramalayamlo Mugisina Pavitrotsavalu Tiruchipai Sri Sita Ramula Manohara Darsanam Tirupati Sri Govinda Rajaswami Alayamlo Tiruvadi Puram Utsavalu Tatiya Gunta Sri Gangamma Talliki Bhaktula Mangala Nirajanalu Konda Konallo Pujalu Andukuntunna Shakti Swarupani తలచినంతనే నంతనే ఈతి బాధలు ఈడేర్చే లోవశ్రీ తలుపులమ్మ తల్లి ప్రత్యేక కథనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు 13 గదులు ఆకర్షణీయమైన కళ్యాణ వేదిక విశాలమైన డైనింగ్ హాల్తో టిటిడి కళ్యాణ మండపాన్ని నిర్మించింది 3 కోట్ల 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ కళ్యాణ మండపానికి Nara Chandrababu Naidu ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య కళాకారులు పలు సంకీర్తనలు ఆలపించగా విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆహుతులను ఆద్యంతం అలరించింది ఈ కార్యక్రమాల్లో టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ టిటిడి జేఈఓ పోల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు శుక్రవారం వైభవపేతంగా ముగిశాయి 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజున శ్రీ సీతారామ లక్ష్మణులకు తిరుచి సేవ కనుల పండుగ జరిగింది సర్వాలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను బంగారు తిరుచిపై వేంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు భక్తులు కనులారా రామచంద్రుణ్ణి దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు అనంతరం యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులను వైఖన సాగమోక్తంగా నిర్వహించిన ఋత్విక్కులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతిని సమర్పించి పవిత్రోత్సవ సమాప్తి పూర్తి చేశారు తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో తిరువాడి పూరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీ గోదాదేవి అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని 10 రోజుల పాటు ఆలయంలో తిరువాడి పూరం ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా 5వ రోజున శుక్రవారం సాయంత్రం గోదాదేవి అమ్మవారి తిరుచి సేవ జరిగింది ముందుగా ఆలయంలోని మండపంలో అమ్మవారిని కొలువుదీర్చి బంగారు ఆభరణాలు సుగంధ భరిత పుష్పాలతో అలంకరించారు ఆపై తిరుచిపై అమ్మవారిని వేంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ 4 మాడ వీధుల్లో ఊరేగించారు భక్తులు అమ్మవారికి అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఎన్ సాంబశివరావు ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఠాకూర్ శుక్రవారం రాత్రి తిరుమలలోని పోలీస్ అతిథి గృహానికి చేరుకున్నారు తిరుపతి ఎస్పీ అభిషేక్ మహంతి ఇతర పోలీస్ ఉన్నతాధికారులు వీరికి సాదర స్వాగతం పలికారు కాగా శనివారం ఉదయం డీజీపీ శ్రీవారిని దర్శించుకొనున్నారు వరంగల్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు 150 మంది ఋత్విక్కులు నమక చమక సైతంగా వేద పఠనం చేస్తుండగా బోళా శంకరునికి అర్చకులు గంగాజలంతో సంప్రదాయ రీతిలో అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు కరీంనగర్ జిల్లా కమాన్ చౌరస్తాలోని రామేశ్వరాలయంలో ఆషాఢ త్రయోదశి పూజలు భక్తిరస భరితంగా జరిగాయి భక్తులు నవగ్రహ మండపంలో ప్రదక్షిణలు అర్చనలు నిర్వహించారు అనంతరం శ్రీ రామేశ్వర స్వామివారికి శుద్ధ గంగాజలంతో అభిషేకం జరిపి నివేదనలు సమర్పించారు
తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రసిద్ధ గ్రామదేవత ఆలయంగా కాంతులేనుతోంది తాతయ్య గుంట గంగమ్మ దేవాలయం. ప్రతి మంగళ శుక్రవారాల్లో చల్లని తల్లి సన్నిధి భక్త శోభితంగా కనువిందు చేస్తుంది. మంగళ ప్రదాయనికి భక్తులు మొక్కులు చెల్లించుకుని ఆశీస్సులు అందుకుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సర్వాభరణ సుగంధ పుష్పాలతో అలంకార భూషితులైన అమ్మవారిని భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. ఆలయ ఆవరణలో పొంగళ్లు పెట్టి అమ్మవారికి నివేదించారు. దీపాలు వెలిగించి గ్రామదేవత ఆశీస్సులు అందుకున్నారు. తలుపులమ్మ తల్లి మనసులో తలుచుకుంటే చాలు, వారి బాగోగులను దగ్గరుండి చూసుకుని అమ్మలగన్న అమ్మ, అడగకుండానే అన్నింటినీ ఇచ్చే అమ్మ, భక్తుల కోసం భూలోకంలో వెలసిన పుణ్యధామమే లోవ. తలుపులమ్మ లోవగా ప్రసిద్ది చెందిన ఈ ఆలయం పచ్చని ప్రకృతితో అలరారుతూ నిత్యం భక్తుల సందడితో కనువిందు చేస్తుంటుంది. ఆదిపరాశక్తి అంశగా కోరిన వరాలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న లోవ తలుపులమ్మ ఆలయ విశేషాలు మీకోసం. చుట్టూ పచ్చని ప్రకృతి, ఎటు చూసినా కనువిందు చేసే ఎత్తైన కొండలు, కొండా లోయల్లో పూజలందుకుంటున్న శక్తి స్వరూపిణి, శక్తిలోకంగా వినితికెక్కిన జగన్మాత సన్నిధి, అగస్త్య మహర్షిని అనుగ్రహించిన లలితాంబ రూపం, అమ్మలగన్న అమ్మగా ఆదిశక్తి నెలవైన చల్లని కోవెల, అత్యంత సుందరంగా నిత్యం వేలాది మంది భక్తులతో సందడిగా దర్శనమిచ్చే ప్రాంతం తూర్పు గోదావరి జిల్లా తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందిన లోవ క్షేత్రం. మనసులో తలిస్తే చాలు, కోరిన కోర్కెలు తీర్చే కరుణామయి తలుపులమ్మ తల్లి. సాక్షాత్తు శ్రీ లలితాంబిక మరో అంశగా అనుగ్రహిస్తున్న పరమేశ్వరి ఈ తలుపులమ్మ తల్లి. ఉత్తర కోస్తా ప్రజల ఆరాధ్య దైవంగా, సుఖ సంతోషాలను వసగే ఎలవేల్పుగా కొలువైన తలుపులమ్మ ఆలయం ఆహ్లాదకర వాతావరణంలో నిత్యం భక్తజనంతో కళకళలాడుతూ ఉంటుంది. అమ్మలగన్న అమ్మ శ్రీ తలుపులమ్మ చల్లని నీడ ఉంటే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఆ తల్లి అభయముంటే చాలు, ఎటువంటి కీడు దరిచేరదని ఐతిహ్యం. అందుకే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరతారు. మంగళప్రదాయిని ఆశీస్సులు కోరుతూ సౌభాగ్యాన్ని ప్రసాదించే కుంకుమార్చనలతో సేవిస్తారు. ఎన్నో విశేషాలతో విచిత్ర అనుభూతులతో అలరారుతున్న తలుపులమ్మ ఆలయానికి ఘనమైన స్థల పురాణం ఉంది. దక్షిణ భారతదేశ తీర్థయాత్రలకు వెళుతున్న అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలో సూర్యాస్తమయం కావడంతో ఇక్కడే ఒక జలధారను సృష్టించి సంధ్యావందనం చేశారు. ఆ సమయంలో జగన్మాత లలితాదేవి దివ్య కాంతితో మహర్షికి సాక్షాత్కారం ఇవ్వడంతో అమ్మవారిని ప్రార్థించిన అగస్త్యుడు అక్కడే వెలసి భక్తుల పూజలు అందుకోమని వేడుకున్నారట. అలా స్వయంభూగా వ్యక్తమైన శక్తి స్వరూపిణియే నేడు నిత్య పూజలందుకుంటున్న తలుపులమ్మ తల్లి. అమ్మవారి ఆలయ ముఖద్వారం అత్యంత రమణీయంగా కాంతులేనుతూ భక్తులకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. ముఖద్వారంపై వర్ణమయ చిత్రాలతో దర్శనమిచ్చే శక్తి స్వరూపిణి విగ్రహాలు భక్తులను మైమరపిస్తూ ఉంటాయి. ఆ పక్కనే చిన్న మందిరంలో శ్రీ తలుపులమ్మ తల్లి కొలువై ఉన్నారు. ఎత్తైన కొండ ప్రాంతంలో విరాజిల్లుతున్న లోవ తలుపులమ్మ ఆలయానికి రాలేని భక్తులు ఈ మందిరంలో అమ్మవారిని దర్శించుకుని సర్వ శుభాలను పొందుతూ ఉంటారు. ముఖద్వారం నుంచి భక్తులు మెట్ల మార్గంలో ఘాట్ మార్గంలో ఆలయానికి చేరుకోవచ్చు. మార్గ మధ్యంలో తొలి పూజలందుకునే విఘ్నేశ్వరుడు కైలాస గణపతిగా అనుగ్రహిస్తూ భక్తుల అభీష్టాలు సిద్ధింపజేస్తూ ఉంటారు. విఘ్నాధిపతిని సేవించుకున్న భక్తులు ఆలయానికి వెళ్లే మార్గంలోనే శ్రీ అభయాంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. భారీ విగ్రహమూర్తిగా అభయ ప్రదానం చేస్తున్న రామభక్తుడి దివ్య మంగళమూర్తి వీక్షకులను కట్టిపడేస్తుంది. ఇక తలుపులమ్మ తల్లి ప్రధాన ఆలయం కొండ కోనల మధ్యలో లోయలాంటి ప్రదేశంలో చిత్ర విచిత్ర రంగుల రమణీయతలతో దేవీ విగ్రహాల సమూహంతో భక్తిరస భరితంగా దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారి ఆలయానికి చేరుకునే భక్తులు ప్రకృతి ప్రశాంతతను తనివితీరా ఆస్వాదిస్తూ అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూ ఉంటారు. ఆలయానికి చుట్టూ నలువైపులా నెలవైన పరాశక్తి వివిధ రూపాల భారీ విగ్రహాలను భక్తులు దర్శించుకుంటారు. అలాగే ఆలయ ముఖమండప ముందు భాగంలో నిలువెత్తు జటాజూటదారి ధ్యానముద్ర రూపం శివభక్తులకు ఆనంద రసానుభూతులను పంచుతూ ఉంటుంది. కాలినడక మెట్ల మార్గంలో అమ్మవారి సన్నిధికి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలోని దేవవృక్షానికి ముడుపులు కట్టి సంతాన భాగ్యాన్ని సర్వ మంగళాలను పొందుతారు. అనంతరం
కళ్యాణకట్టలో తలనీరాలు సమర్పించి చల్లని తల్లి దర్శనానికి తరలివెళ్తారు. గర్భాలయంలో అనంతకోటి తేజో విరాజిత కిరణ కాంతులతో దిదీప్యమానంగా దర్శనమిచ్చే తలుపులమ్మను తనివి తీరా తిలకించిన భక్తులు పక్కనే ఉన్న కుంకుమార్చన మండపంలో కుంకుమ పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక ఈ ఆలయానికి మరో ప్రత్యేకత వాహన పూజ. ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉభయ గోదావరి జిల్లాలో ప్రజలు ఏ వాహనం కొనుగోలు చేసినా తప్పకుండా లోవ తలుపులమ్మ సన్నిధికి చేరుకుని వాహన పూజ చేయించుకుంటారు. ఆ తల్లి దీవెనలతో తమకు ఎటువంటి ఆపద రాదని వారి ప్రగాఢ విశ్వాసం. ఏటా చైత్రమాసంలో ఆషాఢమాసంలో రెండు పర్యాయాలు అంగరంగ వైభవంగా జరిగే అమ్మవారి జాతరకు లోవ ప్రాంతం భక్తజన సముద్రంగా శోభిల్లుతూ ఉంటుంది. జాతర సమయంలో ఆలయ ప్రాంగణంలోనే నైవేద్యాలను వండి అమ్మవారికి సమర్పించే భక్తులు ఆ మహాప్రసాదాన్ని తమ కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుని తలుపులమ్మ తల్లి అపార కృపా కటాక్షాలను అష్టైశ్వర్యాలను పొందుతారు. తలచిన వెంటనే భక్తుల తలపల్లోకి ప్రత్యక్షమై వారి మనోభీష్టాలను నెరవేర్చే జగన్మాత తలుపులమ్మ తల్లి చల్లని చూపులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం, మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈసేవ, మీసేవా కేంద్రాలు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జూలై 22వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు టికెట్లు అందుబాటులో లేవు. జూలై 25వ తేదీ మంగళవారం 1,491, జూలై 26వ తేదీ బుధవారం 2,207 టికెట్లు, జూలై 27వ తేదీ గురువారం టికెట్లు అందుబాటులో లేవు. జూలై 28వ తేదీ శుక్రవారం 441 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భాగ్యనగరం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పరిమళించింది. జంట నగరాల్లోని పలు ఆలయాల్లో ఆషాఢమాస శుక్రవార పూజలను భక్తులు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు వీక్షిద్దాం. సికింద్రాబాద్ జనరల్ బజార్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం నేత్ర పర్వంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి, ఆండాల్ సమేతంగా స్వామివారి ఉత్సవర్లను ప్రత్యేక పీఠంపై వేంచేపు చేసిన అర్చకులు ఆగముక్తంగా తిరుమంజనం పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే పద్మారావు నగర్లోని స్కందగిరి ఆంజనేయ స్వామి ఆలయంలో దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. ఆషాఢమాసం చివరి శుక్రవారం సందర్భంగా ఉత్సవ మండపం వేదికపై దీపలక్ష్మి అమ్మవారిని కొలువుదీర్చి పూలమాలలు, తులసిమాలలతో అలంకరించి అర్చనలు జరిపారు. అనంతరం ముత్తైదువులు ఆలయ ప్రాంగణంలో సామూహికంగా దీపారాధన చేసి అమ్మవారి దీవెనలు అందుకున్నారు. అదేవిధంగా సీతాఫల్ మండి నామాలగుండులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి శుక్రవారాభిషేకం వైభవోపేతంగా జరిగింది. గర్భాలయంలో మనోహరంగా అనుగ్రహిస్తున్న స్వామివారి దివ్య మంగళమూర్తికి పంచామృతాలతో, పరిమళభరిత ద్రవ్యాలతో ఆగముక్తంగా అభిషేక సేవ పూర్తి చేసి హారతులు సమర్పించారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అమ్మలగన్న అమ్మ దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో జగన్మాతకు ఆషాఢమాస ఆఖరి శుక్రవార పూజలు, శాకంబరిదేవి అలంకరణ, అర్చనలు భక్తిరస భరితంగా జరిగాయి. ఆ మనోహర దృశ్యమాలికను ఇప్పుడు వీక్షిద్దాం.
కడప ఆకుల వీధిలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి శుక్రవారాభిషేకం కరుణ పండుగగా జరిగింది. పంచామృతాలతో జగజ్జనని సేవించిన అర్చకులు రజత కవచంతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే కడప అమ్మవారి శాలలో నిలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి అర్చనలు నిర్వహించారు. ముత్తైదువులు సామూహిక కుంకుమార్చనలతో వాసవిదేవిని సేవించి తరించారు. వివిధ రకాల శాఖలతో సుందరంగా తీర్చిదిద్దిన అమ్మవారి దివ్యమూర్తి భక్తులను తన్మయులు చేసింది. సికింద్రాబాద్ ఓల్డ్ మల్కాజ్గిరిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో ఆషాఢమాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ పార్వతీదేవి ఉపాలయంలో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా మౌలాలిలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని శాకంబరీదేవిగా కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. పలు రకాల కాయగూరలతో చూడ చక్కగా దర్శనమిచ్చిన కనకదుర్గాదేవిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే సికింద్రాబాద్ మల్కాజ్గిరిలోని శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో కోటి లలితా సహస్రనామ పారాయణ మహోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామివారిని శాకంబరీశ్వరుడిగా కొలువుదీర్చి అర్చనలు చేశారు. భక్తులు పారాయణంతో శారదాదేవిని సేవించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలోని శ్రీ మరిడమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాస జాతర శోభాయమానంగా జరుగుతోంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. మరిడమ్మ తల్లిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహబూబ్ నగర్ లోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా బస్టాండ్ సమీపంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి భక్తులు కుంకుమార్చనలు నిర్వహించారు. వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా ఉండాలని వేడుకుంటూ అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించారు. శ్రీకాకుళంలోని ప్రాచీన శ్రీ దుర్గాదేవి ఆలయంలో శుక్రవార పూజలు ఘనంగా జరిగాయి. పలు రకాల పుష్పాలు స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా కొలువుదీరిన దుర్గాదేవిని భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని శ్రీ భవానీదేవి సన్నిధిలో ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల కాయగూరలతో శాకంబరీమాతగా అలంకరించి ఆరాధనలతో మహామంగళ నీరాజనాలు సమర్పించారు. విశాఖపట్నం శివారు ప్రాంతమైన మధురవాడ గుట్టపై నెలవైన శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో ఆషాఢమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విజయనగరం జిల్లా మెంటాడలోని శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆషాఢమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ముత్తైదువులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తునిలోని స్వయంభూశ్రీ తలుపులమ్మ ఆలయంలో కుంకుమార్చనలు వైభవోపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు రకాల కూరగాయలతో అమ్మవారి మనోహర మూర్తిని శాకంబరీదేవిగా అలంకరించి కుంకుమతో అర్చనలు చేశారు. నెల్లూరు జిల్లా విడవలూరులోని శ్రీ పెనుగంగమ్మ దేవత ఆలయంలో ఆషాఢమాస జాతర కోలాహలంగా జరుగుతోంది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో జాతరకు తరలివచ్చి గంగమ్మ దీవెనలు అందుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని స్వర్ణ ఖచ్చిత దివ్యాభరణాలతో శోభాయమానంగా అలంకరించి గ్రామోత్సవం జరిపారు. కరీంనగర్ బైపాస్ రోడ్లోని హనుమాన్ ఆలయంలో శ్రీ దుర్గాదేవికి ఆషాఢమాస శాకాంబరి పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని పలు రకాల శాఖలతో అలంకరించి అర్చనలు చేశారు. భక్తులు దుర్గాదేవిని లోకాన్ని చల్లగా చూడమ్మా అని వేడుకుంటూ వివిధ రకాల పిండి వంటలను ఆహార పదార్థాలను నివేదనగా సమర్పించి బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. వరంగల్ నగరంలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో 4 రోజులుగా నిర్వహిస్తున్న శతచండి శతరుద్ర మహాయాగం పూర్ణాహుతితో వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతీదేవిని చూడ చక్కని అలంకరణలో కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం యాగశాలలో శాస్త్రోక్తంగా హోమాది క్రతువులు పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు.
మహబూబ్ నగర్ న్యూ గంజలో కొలువైన శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారి ఆలయంలో స్వామివారికి ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా విశేష అర్చనలు నిర్వహించారు. మూలమూర్తిని ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. విజయనగరం పూల్బాగ్లోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం సుబ్రహ్మణ్య హోమం నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు జరిపి నివేదనలు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో శాస్త్రోక్తంగా హోమం పూర్తి చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆండాల్ అమ్మవారి తిరువాడి పూర్వం ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉదయాత్పూర్వమే స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను పూర్తి చేసిన అర్చకులు శ్రీ ఆండాల్ అమ్మవారిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి తిరుచిపై ఆశీర్వాదం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోదాదేవి అమ్మవారి తిరుచి సేవ వేడుకగా సాగింది. భక్తులు అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండ రామాలయంలో తిరువాడి పూరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆండాల్ అమ్మవారికి విశేష సేవలు జరిగాయి. గోదాదేవి అమ్మవారిని, శ్రీ రంగమన్నార్ స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకార భూషితులను చేసి ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని నాళాయిర దివ్య ప్రబంధం పారాయణం చేశారు. శ్వేతార్క గణపతి శోభాయమానంగా అనుగ్రహించారు. గరిక పూజల్లో దేదీప్యమానంగా ప్రకాశించారు. వరంగల్ కాజీపేటలో కొలువైన శ్రీ శ్వేతార్క గణపతి ఆలయంలో ఆషాఢ మాస పూజలు నేత్రపర్వంగా జరిగాయి. మానవాళికి ప్రాణవాయువును ప్రసాదించే వృక్షజాతులను సంరక్షించాలని చాటి చెబుతూ శ్వేతార్క గణపతిని వివిధ రకాల మొక్కల మధ్యన కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు చేసి స్వామికి ప్రీతికరమైన పదార్థాలను నివేదించారు. భక్తులకు మొక్కలను ప్రసాదంగా అందించారు. భక్తులు భజనలు చేస్తూ స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి వాయులీన యుగళం ఆహ్లాదకరంగా సాగింది. చెన్నైకి చెందిన శ్రీవిద్య సుధ అయ్యర్ల వయోలిన్ వాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను ముగ్ధులం చేసింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో త్యాగరాజ నవరత్న నృత్యమాలిక కార్యక్రమం వీక్షకులను అలరించింది. శ్రీ త్యాగరాజ స్వామివారి 250వ జయంతి సందర్భంగా నృత్య కిన్నెర ఆధ్వర్యంలో కుమారి ఉజ్వల తన నాట్య కౌశలంతో ప్రదర్శించిన పలు అంశాలు ప్రేక్షకులను ముగ్ధులం చేశాయి. Yeah.
కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో గాత్ర కచేరి వీణలు విందగా జరిగింది. శ్రీ సుభుతేంద్ర తీర్థస్వామి చాతుర్మాస దీక్ష స్వీకరణ మహోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా చెన్నైకు చెందిన ఎస్ పూర్ణ ప్రజ్ఞారావు బృందం ఆలపించిన భక్తి కీర్తనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదర ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 60,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది. దివ్యదర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.